యోహాను సువార్త 16వ అధ్యాయం 13వ వచనం తీయండి. జాన్ ద గాస్పుల్ చాప్టర్ 16 అండ్ వర్స్ 13 ద బైబిల్ సేస్, అయితే ఆయన అనగా, ఆయన అంటే ఎవరు చెప్పాలి గట్టిగా, ఆయన అంటే ఎవరు? మనలో ఏ ఒక్కరూ పరిశుద్ధాత్మను అది ఇది అనడానికి అనుమతించబడాల. ఆయన అనే మాట అక్కడ వాడబడింది. ఇంగ్లీష్లో హీ అనే పదం మాస్కులిన్ జెండర్, హీ అనే పదం ఉపయోగించబడింది. కొంతమంది తెలియక పరిశుద్ధాత్మను అది ఇది అంటూ ఉంటారు. అయితే లేఖన ప్రకారం ఆయన యేసు ప్రభు వారు పరిశుద్ధాత్మ మనకి ఎలా పరిచయం చేశారంటే ఆయన అనే మాటను ఆయన వాడారు. అయితే ఆయన అనగా సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వ సత్యములోనికి, ఏ సత్యం అంటది, సర్వ సత్యములోనికి నడిపించును. ఆ తర్వాత ఆయన తనంతట తానే ఏమయో బోధింపక, ఏమయో అంటే ఆయన బోధించలేక, బోధించగలడా ఆయన, కానీ తనంతట తానే ఏమి బోధింపక, వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబో సంగతులను మీకు తెలియచేయను. 14వ వచనం చదివితే ఇంకొంచెం క్లారిటీ ఉంటది. అక్కడ ఏముంది చెప్పండి, ఆయన నా వాటిలోనివి తీసుకొని మీకు తెలియచేయను గనుక నన్ను పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ఏం చేస్తాడు, మహింపరుస్తాడు. నా వాటిల్లోనివి తీసుకుని మీకు బోధించును గనుక. అంటే ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుని పరిచర్య ఏంటి అంటే, యేసుక్రీస్తు ప్రభు ఏవైతే చెప్పారో ఆ మాటలైతే ఏదైతే బైబిల్లో మనం చూస్తున్నామో, లేదా యేసుక్రీస్తు ప్రభు ఏ బోధలైతే చేశారో దానికి విరుద్ధంగా కానీ విభిన్నంగా కానీ ప్రత్యేకంగా కానీ ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు బోధించాడు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకున్నారా మీరు? కొంతమంది ఈ రోజులు ఎలా తయారయ్యారంటే, క్రీస్తు బోధనలకు వ్యతిరేకంగా మాట్లాడి మాకు పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరిచాడు అన్నాడు కొంతమంది. దట్ విల్ నెవర్ హ్యాపెన్. దెర్ ఈజ్ యూనిటీ ఇన్ ట్రినిటీ. పరిశుద్ధాత్మ దేవుడు క్రీస్తు ప్రభు చెప్పిన మాటలను సమర్థించి బోధించి వాటినే మీకు బోధించి దానిలో ఉన్న ఆత్మ ప్రత్యక్షతలు మీకు అనుగ్రహిస్తారు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు చెప్పే ఏ విషయం కూడా నా యేసయ్య బోధలకు వ్యతిరేకంగా ఉండదు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. దట్ యూ నీడ్ టు మేక్ ష్యూర్. అది మీరు గమనించాల్సిన విషయం. ఈ రోజులో చాలామంది నోటుకు వచ్చినట్టు మాట్లాడేసి పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరిచాడు, ప్రభువు చెప్పిన విషయాలు కానీ లేదా యేసు ప్రభు సమర్థించిన విషయాలన్నీ కూడా చెప్పేసి పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరిచాడని చెప్పి పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఒక మాటలో చెప్పాలంటే ఒక ఆట వస్తువుగా మార్చేశారు చాలామంది. నెవర్ డూ దాట్. హోలీ స్పిరిట్ గాడ్ విల్ నెవర్ కాంట్రడిక్ట్ ద టీచింగ్స్ ఆఫ్ జీసస్. యేసు ప్రభు చెప్పిన ఏ మాటను కూడా పరిశుద్ధాత్మ దేవుడు కాంట్రడిక్ట్ చేయలేదు. బైబిల్లో మీరు ఎక్కడైనా చూడండి, ఆయన ప్రకటించిన బోధ మారు మనసు గురించి కానీ, రక్షణ గురించి కానీ, ఒక మనిషి విశ్వాస జీవితం గురించి కానీ, పరలోక రాజ్యం గురించి కానీ, నిత్యత్వాన్ని గురించి కానీ యేసు ప్రభు ఏదైతే చెప్పారో వాటినే పరిశుద్ధాత్మ దేవుడు మరింత ప్రత్యక్షపరిచారే కానీ వాటిని ఏం చేయలేదు, ఆయన వ్యతిరేకించలేదు. ఈ విషయాన్ని అందరూ గుర్తుపెట్టుకోవాలి. నా వాటిల్లోనూ మేము బోధించి అని ఇప్పుడు యేసు ప్రభు చెప్పిన మాటలు మనం గమనించినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆ మాటలు ఎందుకు రాయబడ్డాయి, యేసు ప్రభు ఎందుకు ఈ మాట చెప్పారు, దీనిలో ఉన్న ఆధ్యాత్మిక అర్థం ఏంటి అనే విషయాన్ని మరింత మనకి ఏం చేస్తారు చెప్పండి, ఆయన ప్రత్యక్షపరుస్తారు. వాటినే ఆత్మ ప్రత్యక్షత అన్నారు. అందరు చెప్పండి ఏమన్నారు దాన్ని, రెవలేషన్ ఆఫ్ హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ దేవుని ప్రత్యక్షతలు, దేవుని వాక్యాన్ని మనం తెరిచినప్పుడు, దేవుని సన్నిధిలో మనం గడుపుతున్నప్పుడు దేవుడిచ్చే ప్రతి ప్రత్యక్షత కూడా దేవుని వాక్యానికి అలైన్ అయి ఉంటుంది, యేసు ప్రభు యొక్క టీచింగ్స్కి అలైన్ అయి ఉంటుంది. వాటికి మినహాయించింది పరిశుద్ధాత్మ దేవుని బోధ కాదు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరముగా ఉన్నదని విశ్వసించుచున్నాము. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మరిన్ని వర్తమానాలు పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండునుగాక. గాక